తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్. ఎంపీగా మాగుంటకు అవకాశం రావాలని భగవంతుణ్ణి సీఎంను కోరుకుంటున్నానన్నారు. ఆయనకు సీటు రావడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని, మాగుంట కూడా 30 ఏళ్ల నుంచి తమతోనే ఉన్నారని అన్నారు బాలినేని శ్రీనివాస్. రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెట్టున్నాడు, అది గుర్తుపెట్టుకోవాల. పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తాను చెప్పిన ఒంగోలు కూడా పోటీ చేయను చెప్పాను. పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఒంగోలు వచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. ఈ 25,000 మంది పట్టాలు ఇవ్వటం కాదు, వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ వేసి 25,000 మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోనని కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా 25,000 మందికి ఒక పెద్ద సిటీలాగా, అంటే రెండు చోట్ల పెట్టారు కాబట్టి రెండు సిటీలుగా ఏర్పడతా ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను, సీఎం గారిని కోరుకుంటున్నాను. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ కాబట్టి.